ప్రైజ్లో ప్రభుని నామంలో శుభములు అందరూ బాగున్నారు కదండి నేటి అనుదిన ఆహార నిమిత్తమై మత్తి సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరో వచనం దేవునికి సమస్తమును సాధ్యమే ప్రియమైన దేవుని బిడ్డారా ఎన్నో సందర్భాలలో మనము దేవుని యొక్క శక్తిని బలాన్ని తక్కువ అంచనా వేస్తూ ఉంటాం అలాగే గొలియాత్ కూడా దేవుని బలాన్ని శక్తిని తక్కువ అంచనా వేసాడు దేవుడికి సమస్తం సాధ్యమైన విషయం మర్చిపోయి ఇస్రాయల్ ప్రజల మీదకి యుద్ధంకి వచ్చినప్పుడు గొలియాత్ తన బలాన్ని తన శక్తిని తన కడ్గాన్ని నమ్ముకుంటే బాలుడైన దావీదు దేవుని ఎందు విశ్వాసం ఉంచి యుద్ధానికి దిగినప్పుడు దేవుడు చేసిన అద్భుతము గొలియాత్ లాంటి బలార్జుని మట్టి కరిపించిన విషయం మనకు తెలుసు కదా ప్రీమియం దోమిల్లరా దేవునికి అసాధ్యమైంది ఏది లేదు ఇది దినానని ఎదుట గొలియాతు లాంటి సమస్యలు కష్టాలు శ్రమలు బాధలు నిందలు వేదనలు ఉన్నాయేమో వీటన్నిటికీ ఒకే ఒక సమాధానం దేవునికి సమస్తము సాధ్యమే ఇది నాని మాటలు విని ప్రీమియం దోమిళ్ళరా దేవుని ఎందు విశ్వాసాన్ని నమ్మకాన్ని ఉంచుదాం దావిది చేసిన పని కూడా అదే అందుకే కదా దావేది గొప్ప విజయాన్ని చూశాడు ఈ మాటలు వించిన మిమ్మను మీ కుటుంబాలను దేవుడు దీవించునుగాక ఆమెన్ ప్రార్థన సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా సకల ఆశీర్వాదాల కారణపడితే తండ్రి మీకు వందనాలు ఇవదే కాల సమయంలో మీరు మాకిచ్చిన విలువైన శ్రేష్టమైన మాటలు బట్టి స్థుతిస్తూ నీకు సమస్తము సాధ్యమే మా నమ్మకము మా విశ్వాసము మీరే ఉన్నందుకు ఉందా తెలియజేస్తూ ఇది నాన్నరైతే ఈ వాక్యం ఉన్నారో వారందరి జీవితాల్లో ఎటువంటి బాధలు కష్టాలు వేదన పడుతున్నారో వాటన్నిటి నుంచి విడుదల దయచేస్తారని నమ్మొచ్చు మా రక్షకుడైన ఏసీ నామంలో అడుగుతున్నాను తండ్రి ఆమెన్